శ్రీ ధనాలకోట కాళేశ్వరరావు గారు శ్రీ ఇందిరా ప్రియదర్శిని అవార్డు గ్రహీతలైన శ్రీ ధనాలకోట కాళేశ్వరరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి మరొక వైపు స్వర్ణకార వృత్తిని నిర్వహిస్తూ వేరొక వైపు సంగీత నాటకాది లలిత కళలలో ప్రియత్వం చూపుతూ విశేషమైన సేవ చేస్తూ పలు సత్కారాలు సన్మానాలు పొందిన మహనీయులు శ్రీ ధనాలకోట కాళేశ్వరరావు గారు శ్రీ ధనాలకోట కాళేశ్వరరావు గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా దోసపాడు గ్రామంలో జన్మించారు తల్లి శ్రీమతి లక్ష్మీ నర్సమ్మ తండ్రి డాక్టర్ బాలచంద్రమౌళి గారు వారు గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి కృతార్థులయ్యారు వారు ముప్పై సంవత్సరాల నుండి స్వర్ణకార వృత్తిలో ఉన్నారు విజయవాడ మరియు పరిసర ప్రాంతాలలో స్వర్ణశిల్పిగా మంచి ఖ్యాతి నార్జించారు వారు విజయవాడ వన్ టౌన్ లో శ్రీ వేద అనే పేరుతో శివాలయం వీధిలోనున్న గోల్డ్ కాంప్లెక్స్ లో జ్యువెలరీ షాప్ నడుపుచున్నారు కాళేశ్వరరావు గారిది స్వర్ణకార వృత్తి అయిన ప్రవృత్తి మాత్రం సంఘ సేవ లలిత కళా ప్రియత్వము వారు సుమారు ఇరవై ఐదు సంవత్సరముల నుండి విజయవాడ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కళ్యాణ మండప సంఘములందు సభ్యులుగా నుండి ఆయా సంస్థలకు విశేషమైన సేవ గావించియున్నారు అంతేకాదు విజయవాడ నటీ నట నాట్య వృత్తి కళా కళాకారుల సమాఖ్య ఎందు శారదా కళా సమితి ఎందు పదిహేను సంవత్సరాల నుండి సభ్యులుగా విలసిల్లుచున్నారు కాళేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఎనభై ఆరు వరకు సంగీత కళయందు అభిరుచి కలిగి హార్మోనియం నేర్చుకుని పౌరాణిక నాటకమునకు సంగీత సహకారం అందించారు పంతొమ్మిది వందల ఎనభైలో విజయవాడలో అరుణా ఆర్ట్స్ అకాడమీని స్థాపించి అందనేక చారిత్రక సాంఘిక నాటకములలో ముఖ్యమైన పాత్రలు పోషించి రంగస్థల నట వీరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత ప్రభుత్వం వారి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారి సౌండ్ అండ్ డ్రామా డివిజన్ వారి నాటక కార్యక్రమాలలో వేషాలు వేసి స్టేజ్ ఆర్టిస్టుగా మెరిట్ పథకాన్ని పొందారు శ్రీ కాళేశ్వరరావు గారు విశ్వ బ్రాహ్మణ సంఘ సేవ కార్యక్రమాలలో క్రియాశీలక సేవా తపస్విగా పలు సంస్థలలో పదవులను నిర్వహిస్తున్నారు వారు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘానికి ఉప అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘానికి ఉపాధ్యక్షులు విజయవాడ శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండప సంఘం వారికి పులి కుర్తి ప్రసాద్ అన్నపూర్ణమ్మగార్ల విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపానికి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు ది విజయవాడ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ కు నగర ప్రధాన కార్యదర్శిగాను మరియు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ది జ్యువెలరీ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ కు సహాయ కార్యదర్శిగాను అనేక సంవత్సరములు సేవలు అందించి ఉన్నారు అంతేకాదు వారు కందిమల్లయ్య పల్లెలోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన నిత్యానదాన సమాజానికి వైస్ చైర్మన్ గా మంచి సేవలను అందించారు రాజమండ్రి నుండి వెలువడుతున్న విశ్వజన జాగృతి పక్ష పత్రికకు వారు గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు ఇంతేకాక వీరు ఇంకనూ అనేక సంస్థలకు తమవంతు సేవలు అందించి ఉన్నారు కాళేశ్వరరావు గారు గావిస్తున్న నిస్వార్థ సేవా నిరతిని గుర్తించిన సంస్థలు వ్యక్తులు వారికి ఘనమ సన్మానములు చేశారు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఢిల్లీలో నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారి చేతుల మీదుగా వారు ఇందిరా ప్రియదర్శిని అవార్డును పొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాళేశ్వరరావు గారు కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగుళూరులో బెంగుళూరు విశ్వకర్మ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కర్ణాటక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు విశ్వకర్మ పీఠాధిపతులు శ్రీ 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 శివ సుజ్ఞానంద ప్రభు ఎంఏ పిహెచ్డి గారి చేతుల మీదుగా ఘనమైన సన్మాన